ఇవాళ నేను వచ్చింది రైతు పాదయాత్రకి సంపూర్ణ మద్దతు తెలుపుతానికండి. ఐ థింక్ నేను ఇవ్వవలసినటువంటి వివరణ ఆల్రెడీ నేను ఇచ్చున్నాను, అది మీరు అందరూ కూడా చూశారు. అయితే ఒకటి మాత్రం చాలా శోచనీయం, అసెంబ్లీ అన్నది చట్టాలు చేసుకునేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక భవనం. ఆ సముదాయ అక్కడ జరుగుతున్నటువంటి అంటే ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఇవాళ భాష ఏ మేరకు దిగజారిందో ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద చర్చ జరగాలి అక్కడ, లేదా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల యొక్క ప్రభావం ఏ విధంగా ప్రజల మీద ఉంటుందో ఆ సభలో జరగవలసినటువంటి చర్చ. కానీ దానికి భిన్నంగా ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాతావరణం, వాడే వాడుకలో ఉన్నటువంటి భాష కావచ్చు, లేకపోతే అసలు చర్చకి తావులేనటువంటి పరిస్థితి కావచ్చు, ఇది చాలా శోచనీయం. ప్రజలు గమనిస్తున్నారని మేము భావిస్తున్నాం. అండ్ డెఫినెట్గా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇవాళ నేను వచ్చింది రైతు పాదయాత్రకి సంపూర్ణ మద్దతు తెలుపుతానికండి. ఐ థింక్ నేను ఇవ్వవలసినటువంటి వివరణ ఆల్రెడీ నేను ఇచ్చున్నాను, అది మీరు అందరూ కూడా చూశారు. అయితే ఒకటి మాత్రం చాలా శోచనీయం, అసెంబ్లీ అన్నది చట్టాలు చేసుకునేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఒక భవనం. ఆ సముదాయ అక్కడ జరుగుతున్నటువంటి అంటే ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఇవాళ భాష ఏ మేరకు దిగజారిందో ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద చర్చ జరగాలి అక్కడ, లేదా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల యొక్క ప్రభావం ఏ విధంగా ప్రజల మీద ఉంటుందో ఆ సభలో జరగవలసినటువంటి చర్చ. కానీ దానికి భిన్నంగా ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాతావరణం, వాడే వాడుకలో ఉన్నటువంటి భాష కావచ్చు, లేకపోతే అసలు చర్చకి తావులేనటువంటి పరిస్థితి కావచ్చు, ఇది చాలా శోచనీయం. ప్రజలు గమనిస్తున్నారని మేము భావిస్తున్నాం. అండ్ డెఫినెట్గా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.